హైదరాబాద్ సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. సుమారు గంట పాటు ఎన్ఐఏ అధికారుల తనిఖీలు కొనసాగాయి. సోదాల అనంతరం అధికారులు వెనుదిరిగారు. ఆగస్టులో ఢిల్లీలో రిజ్వాన్ అబ్దుల్ అనే ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఐసిస్ పూణే మాడ్యూల్లో పనిచేశాడు రిజ్వాన్ అబ్దుల్. ఢిల్లీలో అరెస్ట్ అనంతరం రిజ్వాన్ ని ఎన్ఐఏ అధికారులు విచారించారు. కొంతకాలం సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో రిజ్వాన్ ఉన్నాడని నిర్ధారించుకున్న ఎన్ఐఏ అధికారులు ఆ అపార్ట్మెంట్ లో తనిఖీలు చేశారు. రిజ్వాన్ ని వెంట పెట్టుకుని సోదాలు చేశారు. హైదరాబాద్ సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. సుమారు గంట పాటు ఎన్ఐఏ అధికారుల తనిఖీలు కొనసాగాయి. సోదాల అనంతరం అధికారులు వెనుతిరిగారు. ఆగస్టులో ఢిల్లీలో రిజ్వాన్ అబ్దుల్ అనే ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఐసిస్ పూణే మాడ్యూల్లో పనిచేశాడు రిజ్వాన్ అబ్దుల్. ఢిల్లీలో అరెస్ట్ అనంతరం రిజ్వాన్ ని ఎన్ఐఏ అధికారులు విచారించారు. కొంతకాలం సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో రిజ్వాన్ ఉన్నాడని నిర్ధారించుకున్న ఎన్ఐఏ అధికారులు ఆ అపార్ట్మెంట్ లో తనిఖీలు చేశారు. రిజ్వాన్ ని వెంట పెట్టుకుని వెళ్లి మరీ సోదాలు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఐసిస్ తో సంబంధాలున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ ను ఈ రోజు ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. సైదాబాద్ లోని సింకేశ్వర్ బజార్ లోని గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో ఎన్ఐఏ అతడితో ఏకకాలం సుమారుగా 3 గంటల పాటు సోదాలు చేశారు. గతంలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో అతడు ఉన్నట్టుగా పక్క ఆధారాలను సేకరించి కూడా అతడితో ఈ రోజు ఉదయం తీసుకువచ్చి 3 గంటల పాటు కూడా తనిఖీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఢిల్లీలో ఆగస్టు నెలలో కూడా రిజ్వాన్ అబ్దుల్ ను అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. దీంతో అతడికి ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయని కూడా గుర్తించారు. ఐసిస్తో పాటు ఇడు ఐసిస్ లో ఇడు పూణే మాడ్యూల్ వివరంగా పనిచేస్తున్నట్టుగా తెలిసిన ఢిల్లీలోని గంగాబక్ష్ మార్గం వద్ద అరెస్ట్ చేసిన సమయంలో అతని వద్ద నుంచి కూడా బోర్డుతో పాటు పిస్టల్స్, లైవ్ కండిషన్ కూడా స్వాధీనం చేసుకుని 2 మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో గతంలో అతడు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్ లో నివాసం ఉన్నట్టుగా పోలీసులు పక్క ఆధారాలను సేకరించి కూడా అతడిని తీసుకొచ్చిందని తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అతడు ఇక్కడ ఉన్నప్పుడు ఏమి కార్యకలాపాలు చేశాడు ఏంటి అని కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తుంది. నేరుగా రిజ్వాన్ ను వెంట పెట్టుకుని వచ్చి గతంలో ఉన్న అపార్ట్మెంట్ సంబంధించి కూడా సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇటు ఎన్ఐఏ వెల్లడించాల్సి ఉంటుంది. సుమారుగా 3 గంటల పాటు కూడా ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ లో ఇటు తనిఖీలు చేసినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.